రజనీకాంత్ గారు చెప్పండి 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 రజనీకాంత్ గారు చెప్పండి సార్, ఇట్లా ఇలా డిబేట్ కంటిన్యూ చేస్తే జనాలు కూడా ఏం చూస్తారు మనల్ని? చెప్పండి ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్లైజ్ చేద్దాం అనుకుంటే డిబేట్లు అయిపోతున్నాయి, డిబేట్ చేద్దాం అనుకుంటే గొడవలు అయిపోతున్నాయి, గొడవలు చేద్దాం అనుకుంటే బాంబులు వేసుకునే పరిస్థితి ఉంది. అలా కాదు రజనీ గారు, పాపం బీజేపీ వాళ్ళకి ఎంత కర్మ కాలిపోయింది చూడండి సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడితే ఆ బూతుల్ని సమర్థిస్తా వీళ్ళు భోజనం వేసుకుని మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ కర్మ చూడండి. సరే సోషల్ మీడియా దాటి ఎలక్షన్ కమిషన్ లెక్క లేకుండా బొమ్మలు కొట్టారంటే నేను సాక్ష్యం చూపించా, మీరు చూపించాలి కదా. మీరు అన్యాయం ఇది. మీరు మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ ఉన్నా, నేను మాట్లాడినప్పుడు మీరు నలుగురు రేఖమే తట్టండి బాబు. మీరు నలుగురు అదే అండి, మీరు అయితేనేమో అయితే మాట్లాడతారు, మీరు నలుగురు అయితే మాట్లాడారు నా మీదకి వచ్చి. సరే సరే నాగభూషణ్ గారు, నాగభూషణ్ చిన్నపిల్లలా గొడవ చేయకండి, ఒక నిమిషం ఉండండి. అందరు ఎగబడుతున్నారు, సరే ఎలక్షన్ అయిపోయింది సార్, ఇంకేముంది, ఎలక్షన్ అయిపోయింది అంత బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఇప్పుడు మనం ఎంత కొట్లాడి చిల్లాడినా మళ్ళీ 5 సంవత్సరాలే, 5 సంవత్సరాలు మీరు కొట్లాడటానికి మళ్ళీ సిద్ధం కావాలా? లేదు అనుకుంటే అధికారంలో ఉంటే ఏమైనా చేయాలా? ఇది తేలింది కొద్ది రోజుల్లో. రజనీకాంత్ గారు మస్తాన్ గారికి మొత్తం చెప్పాలి, ఆయన అడిగా స్క్రీన్ చెప్పండి నాని. అట్లా అట్లాగా సార్, ఇప్పుడు రవి గారు ఆయన వాదన ఆయన చెప్తున్నాడు, నచ్చపోతే రవి గారు అయ్యాక మాట్లాడాలి మనం, ఈలోపు మాట్లాడితే ఏముందా? ఏపీ పాలిటిక్స్ కానీ చెప్పండి, మాకు అలవాటు అయిపోయింది ఇది. ఇంక మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమేమి వినాలో సార్? సార్ 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 అది అంటారా? సరే అది అది సాగుతూ ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒకటైతే ఖచ్చితంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫాలో అవుతున్నాడో, ఏదైతే రాజకీయాల్లో తను ఆచరిస్తున్నాడో, ఖచ్చితంగా రేపు ప్రతి రాజకీయ పార్టీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా దూషణలు చేసినటువంటి రాజకీయ పార్టీలు కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితే. మీరు ఏదైనా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ కానీ, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో పెట్టినటువంటి ప్రతిదాన్ని కూడా కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ, కొన్ని చోట్ల వేరే భారతీయ జనతా బీజేపీ ఇతర పార్టీలు, లేదా కొన్ని చోట్ల వాళ్ళ తెలుగుదేశం పార్టీని ఈ కూటమి చూడండి సార్, వాళ్ళు పెట్టినటువంటి హామీలన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే కదా, అయ్యే మేము పెంచిస్తామని చెప్తున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థను ముందు నాశనం చేస్తామన్నారు, తుడిచేస్తామన్నారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం అసలు ఉద్యోగం ఇవ్వలేదన్నారు, మళ్ళీ వాళ్ళే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని ఎలక్షన్ కమిషన్కి వాళ్ళే చెప్పారు. రేపు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏదైతే రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాడో, రాజ్యాధికారంలో వారి వాటా, వారి జనాభా దామాషాలో వారి వాటా వారికి ఇచ్చారో, ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ అనుసరించి తీరాల్సినటువంటి అగత్యం అయితే ఖచ్చితంగా వస్తుందండి. రైట్ సార్, ఇప్పుడు చెప్పండి, మీరు సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కాపులు ఉన్న దగ్గర బీసీలు, బీసీలు ఉన్న దగ్గర ఇంకో కులాలు, ఇట్లా ఒక కుల కాంబినేషన్ని ప్రయోగించారు అనేది వాస్తవం రియాలిటీలో కనిపిస్తోంది. ఇది పనిచేసి ఉంటుందని అనుకుంటున్నారా? ఇది దీనివల్ల మీకు లాభం జరిగి ఉంటుందా? ఒక్క మాట సార్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఆ వెనుకబడిన కులాలకు అవకాశం ఇచ్చేటువంటి నిర్ణయం మాదైనప్పుడు మేము మా అభ్యర్థి అంటే బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని మేము ఎక్కడ పెడితే గెలుస్తామో చూసుకుని గెలుస్తాం. ఇది ఎన్నికలు ఎత్తుగడ కదా, ఫలించిందా ఎత్తుగడ? అవతల ప్రత్యర్థి కమ్మవచ్చు కాపవచ్చు. సరే సరే వినండి, అవతల ప్రత్యర్థి కమ్మవచ్చు కాపవచ్చు రెడ్డి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, కానీ మా ఎత్తుగడ ఏంటి? మేము బీసీకి ఇవ్వాలి, ఆ బీసీ గెలవాలి. ఆ బీసీ కాపులకి ప్రత్యర్థి ఉండాలి. అది పొరపాటు సార్,
మా ఎవరైనా ఎత్తుగడే కదా సార్, ఒక మాట ఎవరైనా ఎత్తుగడే కదా, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఏదైనా ఎత్తుగడలే కదా. రాజకీయాల్లో ఎన్నికలు ఎత్తుగడలు ఉండవా? రవిగారు నాయుడు, తెలకపల్లి రవి గారిని కానీ, భూషణ్ నాగభూషణ్ గారిని కానీ, రాజకీయ పార్టీ అనేది ఎన్నికలు ఎత్తుగడలే కదా. మేము బీసీలకు ఇవ్వాలి, మా బీసీ గెలవాలి, మేము బీసీకి ఇవ్వాలి, మా బీసీ గెలవాలి. ఊరికే నాకే వాస్తే డమ్మీ క్యాండిడేట్ని పెడతాం కాదు. ఎక్కడో చోట అవతల కమ్మవచ్చు, కాపోవచ్చు, కొన్ని చోట్ల కొన్ని చోట్ల రెడ్లు అవుతాయి. రాయలసీమలో రెడ్ల మీదే బీసీలు పెట్టాం కదా మేము. కందుకూరు మా అభ్యర్థి రెడ్డి రెడ్డి గారిని మైదరాన్ని ఆగమన్నారు జగన్మోహన్ గారు. అన్న నువ్వు వాగన్నా, నేను ఏదో ప్రధానం తెచ్చుకుంటాను, బీసీని పెడదామని చెప్పి యాదవ్ని పెట్టాము. అవతల కమ్మ కాబట్టి అంటే కమ్మకు పోటీగా బీసీని పెడతారంటే రెడ్డిని ఆపి బీసీని పెట్టాము. మార్కాపురం వైశ్యని పెట్టారు అక్కడ, రెడ్డిని ఆపి రెడ్డిని తీసి రెడ్డి మీద పోటీగా వైశ్యుని పెట్టాం. అంటే రెడ్డికి పోటీగా వైశ్యుని పెడతారంటే మేము వైశ్యుల కులాలకి టికెట్లు ఇవ్వాలి. మేము ఇచ్చాం, ముగ్గురికి ఇచ్చాం వైశ్యులకి. వాళ్ళు గెలవాలి కదా, ఊరికే ఎక్కడో డమ్మీగా పెట్టలేం కదా. గెలవడం కోసం ఇవాళ మార్కాపురంలో అన్నారాంబాబు గారు గెలుస్తున్నాడు. అట్లా ప్రతి కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి, గెలిచి చట్టసభల్లోకి రావాలి. మేము పెట్టి నేను నిలబెట్టినోడు బీసీ అవని, ఎస్సీ అవని, ఎస్టీ అవని, మైనారిటీ అవని గెలిచి చట్టసభల్లోకి రావటం కోసం మా ఎత్తుగడ ప్రకారం అవతల ఎవరన్నా వండి మేము గెలిచే చోట మేము పెట్టుకుంటాం. మస్తాన్ గారు, రజనీకాంత్ గారు, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆట ఆడారు.